కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం, ఏ గ్రామానైనా తీసుకోండి, ఏ గ్రామానైనా తీసుకోండి. ఆ గ్రామంలో ఆ గ్రామ సచివాలయం ఎవరు పెట్టారు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. పౌరసేవలను ప్రజల దగ్గరికి గ్రామస్థాయిలో శాశ్వత ఉద్యోగాలతో తీసుకువచ్చింది. ఏకంగా ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం, ఆ సచివాలయంలో 10 మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఆ గ్రామంలో ఈ సచివాలయాలు, ఈ పౌరసేవలు ఎవరు తీసుకొచ్చారు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఏ గ్రామమైనా తీసుకోండి, ఆ గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ప్రతి 50 ఇళ్లకు 70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. ఆ వాలంటీర్ వ్యవస్థతో పెన్షన్ పెంచి మరీ 1వ తారీఖునే ఇంటికి వచ్చి, అది 1వ తారీఖున సెలవు దినమైనా సరే, ఆదివారమైనా సరే, ఆ 1వ తారీఖున ఇంటికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ పెన్షన్ చేతిలో పెడతా ఉన్నది, ఆ పెట్టేది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. మీ ఎమ్మెల్యే ఒకడెవడన్నా తెగించిన వాడు మిమ్మల్ని అనుంటే మీ ముఖం ఎక్కడ పెట్టుకునేవారు సార్? ఈరోజు ఎంత నిస్సిగ్గుగా మీ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారు అని మీకు తెలుసని, తెలిసిన వాళ్ళ చిట్టా మీ దగ్గర ఉందని, ఆఖరికి 3 లక్షల రూపాయలు దళితుల దగ్గర కూడా తీసుకుంటున్నారని మీరే చెప్తున్నారంటే, మరి మీకు తెలిస్తే మీరు ఎందుకు లిస్టు బయట పెట్టడం లేదు? ఎందుకు ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయడం లేదు? అసలు మీ దగ్గర ఈ లిస్టు మాత్రమే ఉందా? చాలాగా ఏ ఎమ్మెల్యే ఎంత అవినీతి చేశాడు అన్న లిస్టు కూడా మీ దగ్గర ఉందా? మరి మీ దగ్గర ఉంటే మీరు ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోకుండా ఎందుకున్నారు సార్ అని అడుగుతున్నాం. అసలు మీ దగ్గర ఇంత అవినీతికి పాలు పడుతున్నారు అని ఎమ్మెల్యేలు మీకు దగ్గర చిట్టా ఉండి మీకు తెలిసే వాళ్ళకే మళ్ళా మీరు టికెట్లు ఇస్తామని ఇంతకు ముందు చెప్పలేదా? ప్రభుత్వ భూములు అంటూ మిగిల్చకుండా మొత్తం కబ్జా చేశారు మీ ఎమ్మెల్యేలు. ఏ కాంట్రాక్ట్ అయినా మీ ఎమ్మెల్యేలైనా చేయాలా, లేకపోతే వాళ్ళ బినామీలైనా చేయాలా, లేకపోతే కమిషన్ 30% అయినా ఇవ్వాలి. ఇలా ఎడా పడా ఏది తేడా లేకుండా మొత్తం అవినీతి చేసింది మీ ఎమ్మెల్యేలని తెలిసినా, వాళ్ళ చిట్టా మీ దగ్గర ఉన్నా ఇంతవరకు కేసీఆర్ గారు ఆ లిస్టు బయట పెట్టలేదు, ఏ యాక్షను తీసుకోలేదు. ఇది సిగ్గుమాలిన ప్రభుత్వం కాకపోతే, ఇది దిక్కుమాలిన సర్కారు కాకపోతే ఇంకా ఏమిటి అని అడుగుతున్నాం.